వెరైటీగా ఉంది. చూస్తుంటేనే కాన్సెప్ట్ వెరైటీగా ఉంది. ఇందులో మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు, అలాగే కృతి సనన్ గారు అయితే మాత్రం ఆ నాంచాక్ పట్టుకొని మామూలు కొట్టట్లేదు ఒక్కొక్కరిని. అంటే ఈ టీజర్లో నేను చెప్పేది, ఇంతకీ మనం మాట్లాడుకోబోయే టీజర్ ఏంటి అంటే కనుక మన టైగర్ అన్న నటించిన అదేనండి, టైగర్ ష్రాఫ్ గారు నటించిన గణపత్ మూవీ గురించి. ఈ మూవీ అయితే డిఫరెంట్గానే ట్రై చేశారు. అలాగే మన టైగర్ అన్న అయితే తెలిసిందే కదా, జిమ్నాస్టిక్స్ చేసేస్తూ ఉంటారు, స్టంట్స్ ఎగరేస్తూ ఉంటారు. సో ఆయన అయితే ఇందులో కూడా అలాగే చేస్తూ వచ్చారని చెప్పచ్చు. ఇంకా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన చూడడానికే వెరైటీగా స్పెట్స్ అవి పెట్టుకొని మొత్తం క్లాత్తో కవర్ చేసి డిఫరెంట్ లుక్ అయితే ఉందన్నమాట. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఉంది, చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతూ ఉందన్నమాట. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే బాగా వాడారు. దానికి తోడుగా ఇందులో మెయిన్లీ పవర్టీ, అదే పేదరికాన్ని అయితే బాగా చూపించారన్నమాట. అంటే నిరంకుశత్వ పాలన అంటారు కదా, ఒకరు చెప్పిందే జరగాలి, వాళ్ళకి ఎదురు తిరిగితే వేసేస్తారనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారనమాట మనకి టీజర్లు అయితే మాత్రం. సో ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం మనుషుల్లో కూడా చూడనట్టు అయితే చూపించారు. సో వాళ్ళని సేవ్ చేసి సేవియర్గా అయితే మరి మన టైగర్ అన్న అయితే వస్తాడేమో అనే టైప్లో ఉందన్నమాట టీజరు. సో అలాగే అమితాబ్ బచ్చన్ గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వస్తూ ఉందన్నమాట, మనం అప్పుడే యుద్ధాన్ని స్టార్ట్ చేయొద్దు, కాపాడే రక్షకుడు వచ్చే వరకు అనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారు మన టైగర్ అన్న అయితే. సో ఆయనైతే నీట్గా ధ్యానం, అదే మెడిటేషన్ చేస్తున్నట్టు కూర్చొని ఉన్నారనమాట. ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెనక నుంచి అటాక్ వస్తే గన్ను పట్టుకొని ఎత్తితే అవతల నుంచి మంచి ఎగురు ముందుకు పడిపోతున్నాడు. సో టీజర్ అయితే బాగానే ప్లాన్ చేశారు. మెయిన్లీ ఏంటంటే ఆ గ్రాఫిక్స్ అది బాగా వాడారు. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే మనకు ఓన్లీ టీజర్ వరకే రిలీజ్ చేశారు కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువ క్లారిటీ అయితే రాదు. ఫుల్గా మనకు తెలియాలంటే మాత్రం అట్లీస్ట్ ట్రైలరు మూవీ అయితే రిలీజ్ అవ్వాలన్నమాట. కాకపోతే టీజర్ ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే 2070 AD అని చెప్పి ఫస్ట్లో స్టార్టింగ్లోనే వేయటం కానీ, లేదు అంటే లాస్ట్లో మళ్ళీ వినాయకుడిని మబ్బులతో చూపించడం కానీ ఆకాశంలో చూపిస్తున్నట్టు, ఇదంతా చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. అలాగే ఫైటింగ్ రింగ్లో మన టైగర్ అన్న అయితే ఎగిరెగిరి తంతున్నాడు అనమాట అవతలని. సో ఇదంతా కూడా మిక్స్డ్ కంటెంట్ టైప్లో పెట్టుకుంటూ వచ్చారు. అంటే అన్నీ మిక్స్ చేస్తూ చూపించారు మనకి టీజర్లో, మూవీ కోసం ఎదురు చూడండి అనే టైప్లో అయితే పెట్టారనమాట. సో ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైలర్ రివ్యూ కూడా చేద్దాం, మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.